డాక్టర్ గారు, కొందరు స్త్రీలకి సెక్స్లో సుఖమే కలగదు, వాళ్ళలో కామనాడులు ఉండవా? కొందరు స్త్రీలలో ఫ్రిజిడిటీ ఉంటుంది. ఫ్రిజిడిటీ అంటే వాళ్ళు సెక్స్లో ఏమి ఎంజాయ్ చేయలేరండి. వాళ్ళు జస్ట్ ఉల్లప్పించి పడుకుంటారు. ఒకసారి రెండోసారి చిరాకు కూడా పుడుతుంది. వదిలే చాలే, ఇంక చేసుకున్నాక చాలే అంటారు ముగ్గురిని. అంటే వాళ్ళు అసలు ఎంజాయ్ చేయరు. అసలు వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనిపించదు, సుఖం అనిపించదు. అందుకనే అలాంటి స్త్రీలకి కామనాళ్ళు ఉండవా అంటారు. కామనాళ్ళు అందరిలో ఉంటాయండి. కామనాళ్ళు యాక్షన్లోకి రావాలంటే ముందు కాసిన మనస్సు, మనసులో సెక్స్ ఎలా ఎవర్షన్ ఉంటే, వ్యతిరేక భావం ఉంటే, అసహ్యం ఉంటే కామనాళ్ళు యాక్షన్లోకి రావు. ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి, అసహ్యం ఉందనుకోండి, ఆమె ఎంత అందంగా ఉన్నా సరే మగాడికి గంగం గట్టిపడదు కదా. ఒక లేడీ మీద ఒక మగాడికి బాగా అసహ్యం ఉంది, అది చాలా అందంగానే ఉంది కానీ మగాడికి ఎంత అంగం శ్రమించదు. ఎందుకని? మనస్సు ఆ స్త్రీ ఎలా వ్యతిరేక భావం కలిగి ఉంది, అసహించుకుంటుంది. ఆరుగానే ఫిజిటివ్ ఉన్న స్త్రీలలో సెక్స్ ఎలా అసహ్యం ఉంటుంది. అంచేత వాళ్ళలో ఉన్న కామనాళ్ళు స్పందించవు. కామనాళ్ళు స్పందించాలంటే మనసు స్పందించాలి. సెక్స్ పరంగా మీరు సెక్స్ పరంగా స్పందించాలి. ఎందుకు ఇలా ఉంటారంటే, హైపోసెక్షువాలిటీ అనేది వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి సెక్స్ ఎలా ఒక రకమైనటి ఏషభావము, తప్పు సెక్స్ అంటే తప్పు, సెక్స్ నీచమైనది, జంతుప్రాయమైనది అనే భావాలు వాళ్ళు ఉంటాయి, చిన్నప్పటి నుంచి ఉంటాయి. ఎప్పుడైతే ఒక మనసులో సెక్స్ ఎలా, సెక్స్ కార్యం ఎలా అసహ్యం ఉంటుందో, ఇక వాళ్ళు సెక్స్ ఎంజాయ్ చేయలేరు. పెళ్ళి అయిపోతుంది, ఏదో భర్త కోసం ఒళ్ళు అప్పగిస్తారంతే. ఒకసారి మహా అయితే రెండోసారి, ఇంకా మూడోసారి వద్దు అంటారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళు ఇష్టపడి చేయట్లే కదా. వాళ్ళు పైకి ఇష్టపడి చేయనప్పుడు ఏమవుతుందంటే సెక్స్ ఎవరు మంట పుడుతున్న వాళ్ళకి ద్రవాలు ఓరవు అని వద్దు అంటారు. అంచి ఇలాంటి వాళ్ళకు కూడా సైకోథెరపీ చేసి, వాళ్ళు ఇమాజినేషన్ థెరపీ చేసి వాళ్ళలో కూడా స్పందనలు కలిగించవచ్చు. కందరిస్తే ఫ్రిజిడ్ లేడీ కూడా సెక్స్లో ఎంజాయ్ చేస్తుంది. అంతేగాని ఫ్రిజిడ్ కనుక ఎప్పటికీ పర్మనెంట్గా ఫ్రిజిడ్ అనుకోకద్దు. మగవాడు చాలా ప్రేమపూర్వకంగా ఉండి సహనంగా ఉండి ఆవిడ చాలా ఆదరణ చూపిస్తుంటే మాత్రం నిదానంగా ఆమెలో మార్పు వస్తుంది. ఆమెలో కూడా సెక్స్ పరమైన స్పందన కలిగేందుకు మనం సైకోథెరపీ ద్వారా చేస్తే మార్పు వస్తుంది. అది ఫ్రిజిడ్ లేడీ ఫరెవర్ ఫ్రిజిడ్కి మాత్రం కాదు, దాని తగ్గ సైకలాజికల్ ట్రీట్మెంట్ చేస్తే మాత్రం నార్మల్ అయిపోతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.